నేడు అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ధర్మాసనాన్ని ఆశ్రయించిన జగన్ సర్కార్ రైతుల జేఏసీ పిటిషన్ను కూడా స్వీకరించిన న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకో కేసీఆర్ కాపాడుకోవాల్సింది ప్రజలు మేధావులనేనన్న సీఎం కేసీఆర్ అందరం కలిసి యుద్ధం చేయాల్సిందేనన్న పిలుపు ప్రజల్లో టిఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆదరణ తగ్గుతోంది అసహనంతోనే కేసీఆర్ ప్రెస్ మీట్ కు వచ్చారన్న కిషన్ రెడ్డి బీజేపీ కావాలని నిరుద్యోగ సమస్య సృష్టిస్తోంది తెలంగాణలో గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీశారని రాహుల్ విమర్శ జోడో పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి స్పందన వస్తోంది మైనారిటీ సమస్యలపై రాహుల్ మాట్లాడారన్న ఉత్తమ్ విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదని ఫైర్ పోసానికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన ఏపీ సర్కార్ ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కృష్ణమురళి పవన్ ను ఎదుర్కోలేక వైసీపీ కుట్రలు చేస్తోంది కార్యకర్తలే కళ్యాణ్ కు రక్షకులన్న నాదెండ్ల మనోహర్ న్యాయస్థానంలో అయ్యన్న పాత్రుడికి ఊరట రిమాండ్ తిరస్కరించిన కోర్టు ఇంటిగోడ వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సృష్టించారని ఆరోపణ వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న ఆదిలాబాద్ పట్టణ వాసులు కొట్టొచ్చినట్లు కనబడుతున్న పోలీసుల నిర్లక్ష్యం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్తున్న ఆప్ ఖచ్చితంగా 90 నుంచి 95 సీట్లు తెచ్చుకుంటామని ధీమా ఎన్నికల షెడ్యూల్ పై స్పందించిన సీఎం కేజ్రీవాల్ డ్రమ్స్ వాయించిన సీఎం మమతా బెనర్జీ చెన్నైలో ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరైన దీది పోలీసుల ఆదుపులో ఇమ్రాన్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు అందుకే చంపాలనుకున్నట్లు అంగీకారం ఇమ్రాన్ దాడి ఘటనపై భారత్ స్పందన పాక్ పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామన్న విదేశీ వ్యవహారాల శాఖ ట్విట్టర్ లో సగం మంది ఉద్యోగులు ఇంటికే నివేదిక ద్వారా బయటికి పొక్కిన సమాచారం పని భారం పెంచేశాడని పెద్ద ఎత్తున ప్రచారం విజయ్ మాల్యాకు షాక్ ఇచ్చిన లాయర్ ఈసీ అగర్వాల్ కేసు వాదించడం తన వల్ల కాదంటూ చేతులెత్తేసిన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు రోడ్లపైకి రావాలంటే జంకుతోన్న జనాలు